పాత్రిక మిత్రులకి అలాగే ఇతర ప్రాంతాల నుంచి పాత్రిక మిత్రులకి పెద్దలందరూ కూడా నమస్కారం క్షమించాలి సమయం లేట్ అయ్యింది అడుగడుగున పోలీస్ వారు మీరు చూస్తా ఉన్నారు అక్కడక్కడ పోలీస్ మీ ఊర్లో మీ గ్రామంలో ఎంతమంది పోలీసులు ఎందుకు మోహరించున్నారో మాకు అర్థం కాని పల్లెపల్లి లాంటి చిన్న గ్రామంలో ఎందుకు మోహరించున్నారో కూడా తెలియని పరిస్థితి అయ్యా మీకు ఒకటే చెప్తే మనం చేసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు దళిత పక్షపాతిగా దళితులకు అండగా దళితులకు మేనమావగా దళితులకు కొడుకుగా బీసీలకు తమ్ముడుగా ఉంటానని చెప్పి ఓట్లు అడిగి ఈ రోజు అధికారంలోకి వచ్చావు కానీ ఆ రోజు ధర్మిల నువ్వు అధికారంలోకి వచ్చిన ధర్మిల ఈ రోజు రాష్ట్రంలో దళితులు కానివ్వండి బీసీలు కానివ్వండి ఎంత మందిని ఎంత అణగదొక్కాలో అంత అణగదొక్కుతా ఉన్నావు ముఖ్యంగా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో గతంలో శాసనసభ్యుడిగా పనిచేస్తున్నాడో ఒకసారి ఇండిపెండెంట్ గా రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి కాపు సోదరులందరూ కూడా భుజస్కంధాల మీద మోస్తే ఆ కాపు సోదరులకు కూడా కళ్యాణ మండపం కడతానని చెప్పి ఆ కాపు సోదరులకు కూడా చెందిన భూమిని కూడా ఆక్రమించుకుని దొబ్బినటువంటి ఒక మహానుభావుడికి ఒక దళితులకి శిరోమండనం చేసి వ్యక్తికి నువ్వు ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఇచ్చావు అటువంటి వ్యక్తి ఈ పల్లెపాలెం గ్రామంలో 1973లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే వచ్చిందో ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని అడ్డం పెట్టుకుని వెంకటరామరెడ్డి గారి కుటుంబానికి చెందిన ప్రభుత్వ ఎక్సెస్ భూమిని నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను కొనుక్కున్నాను అని తప్పుడు అబద్దాలు చెప్తా ఉన్నావు ఇవన్నీ కూడా తప్పు ఇవన్నీ తప్పు ఈ భూమి ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది ఈ భూమి ప్రభుత్వానికి చెందవలసిందని చెప్పి 13-20-21 తారీఖున అప్పుడు ఆర్టీఓగా ఉన్నటువంటి రామచంద్రపురం ఆర్టీఓ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ ఆదేశాల్లో ఆయన స్పష్టంగా పేర్కొన్నారు 17 ఎకరాలు ప్రభుత్వానికి చూపించకుండా దాచిన భూమి 18 ఎకరాలు నువ్వు ఎవరైతే వెంకటరామరెడ్డి గారి భార్య రెండో భార్య దగ్గరికి కొనుక్కున్నానని చెప్తున్నావో అది కూడా ఆవిడ రెండో భార్య అయినా సరే రెండు వాటాలు తక్కువ ఒక వాటా దక్కుతుంది ఎంతమంది భార్యలు ఉన్నా సరే అని చెప్పి రామచంద్రపురం ఆర్డీఓ గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఆదేశాలు ధర్మిల ఇతను పార్టీ మారిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ల మీద పడి శిరోముండనం కేసు కావచ్చు కోట్లాది రూపాయలు చేసి ఈ భూమి కావచ్చు విశాఖపట్నంలో ఉన్న భూములు కావచ్చు విశాఖ డైరీ భూములు కావచ్చు మంగళగిరిలో ఉన్న భూములు కావచ్చు కోట్లాది రూపాయల భూములు ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్షతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి సామాజిక వర్గాన్ని కూడా పీడించుకుని తన మాత్రం కోట్లకు పడగలెత్తాడు ఈ పడగలెత్తిన వ్యక్తిని మనం కిందకు దించే విధంగా ఏదైతే ప్రజలు భుజాలు ఎక్కి చిమోశారో అదే ప్రజలు అతన్ని కింద నేల మీద దించే విధంగా మనం పోరాటం చేయాలని చెప్పి జనసేన పార్టీ నిర్ణయించుకుంది ఆ పోరాటంలో భాగంగా మేము అతనికి సంబంధించిన కాగితాలన్నీ సేకరిస్తే ఈ వివరాలన్నీ బయటపడటం జరిగింది ఈ వివరాలు చూసి మేము గత 15 రోజులుగా గోపాల శ్రీనివాస్ గారు మేము బొంగరాజు గారు అలాగే సోదరుడు చంద్రశేఖర్ కానివ్వండి డాగల సతీష్ కానివ్వండి అందరం కూడా దీని మీద పోరాటానికి కలెక్టర్ గారికి మేము ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది ఆ విజ్ఞాపనం కలెక్టర్ గారు ఏం చేశారంటే ఇది ప్రభుత్వ భూమని నిర్ధారించి రిపోర్టు పంపారు ఈ రిపోర్టు ఎంఆర్ఓ గారి నుంచి ప్రభుత్వానికి ఆల్రెడీ చేరింది ఇది పూర్తిగా 35 ఎకరాలు ప్రభుత్వ భూమని ఈరోజు పల్లిపాలు గ్రామంలో చెబుతా ఉన్నారు అన్ని గ్రామాల్లోనూ ఇచ్చారట కానీ ఈ గ్రామంలో ఎక్కడా కూడా ఇళ్ల స్థలం లేవు
రోడ్డు పక్క చేర్చుంది నువ్వు ఎక్కడో కోట్లాది రూపాయలు డబ్బు వెచ్చించి దూరంగా కొంటా ఉన్నావు 35 ఎకరాల ప్రభుత్వ భూమి రోడ్డు చేర్చి ఈరోజు పోలీసు చూస్తా ఉన్నారు ఆ భూమిని మేము చూద్దాం అనుకుంటే మేము కనీసం పక్క వెళ్ళకుండా ఎంతమంది పోలీసులు కాపలా పెట్టుకున్నాడు ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి వేణుగోపాల కృష్ణ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా వేణుగోపాల కృష్ణ గారు మీకు బాధ్యత లేదా మీరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కదా ఈ ప్రభుత్వ భూమిని స్థానికంగా దళితులకు మీరు పంచాల్సిన బాధ్యత మీ మీద లేదా మీరెందుకు దీని మీద ఆసక్తి చూపించట్లేదు దీనిపై మీరు వెంటనే స్పందిస్తారా లేదా మీ స్పందన తెలియజేయండి అని చెప్పి వేణుగోపాల కృష్ణ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ విషయాన్ని వెలికి తీసిన పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ మీరు ఇంత మంచి కార్యక్రమం చేశారు మీరు ఈ రోజు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు దీన్ని చేపట్టడానికి మీరు కూడా నడుం కట్టుకోండి దయచేసి లేకపోతే ఇంత కార్యక్రమం చేసి ఇంత కష్టపడి కూడా మీరు కూడా ఏ చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రజలు బాధపడుతూ ఉన్నారని చెప్పి ఆయన కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే ప్రజలకు చెందవలసిన భూమి దుర్మార్గుడు ఆక్రమించుకుని ఉన్నాడో ఆ భూమిని ప్రజలకు అందించే విధంగా ఆ ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఈ గ్రామంలో ఉన్నారో వారందరికీ చేరే విధంగా జనసేన పార్టీ ప్రయత్నిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు మాతో ఈ గ్రామంలో కొంతమంది సోదరులు వచ్చారు పోలీసులు భయపెట్టి మా టెంట్లు వేస్తే టెంట్లు దించారు చైర్లు దించారు మేము దేనికి భయపడేది లేదు మా వెనకాల పవన్ కళ్యాణ్ అంటే శక్తి ఉంది మా శక్తి ఇక్కడికి అడుగు పెట్టి రోజు మాత్రం మీరు తెచ్చుకోకండి మా శక్తి ఇక్కడికి వస్తే చాలా మంది బలరాతులు తారుమారు అవుతాయి దయచేసి మీరు ప్రభుత్వం విద్యుత్ ఆలోచించండి దళిత సోదరులకి బీసీ సోదరులకి ఎవరికైతే పేదలకు దక్కాల్సిందో ఈ భూమి దక్కే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తూ ఉంటుంది ఈ పోరాటంలో మీరందరూ ఈ గ్రామం నుంచి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో రేపు నుంచే ఈ గ్రామం నుంచి రేపు ఉదయమే పల్లిపాలెం గ్రామం నుంచి రేపు ఎంఆర్ఓ గారిని మళ్ళీ కలుస్తాం మళ్ళీ కలెక్టర్ గారిని కలుస్తాం అవసరం అయితే కలెక్టర్ ఆఫీస్ ముందుగానే ఎంఆర్ఓ ఆఫీస్ ముందుగానే నిరవధికంగా మళ్ళీ వచ్చే వారం నుంచి రేపు నుంచి కాకుండా వచ్చే వారం నుంచి నిరవధిక దీక్ష మొదలు పెడతాం శాంతియుతంగా ప్రభుత్వం దిగి వస్తుంది దిగి రాని పక్షంలో మా శక్తి ఇక్కడికి అడుగు పెట్టి రోజు వస్తే తీసుకొస్తే గనక ఆ బాధ్యత మీరే వహించాలని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి జనసేన పార్టీ పూర్తిగా పోరాటం అందిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మీకు వచ్చిన పార్టీ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. Please subscribe, support me in Albuquerque.